శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఆచారాలు తరాల అంతరాలు ప్రభురాజిక ప్రాణ దాదాపు వంద సంవత్సరాల పూర్వపు మాట గోదావరి తీరంలో సస్యశ్యామల సుభిక్ష సుసంపన్నమైన ఒక గ్రామం ఆ గ్రామంలో సదాచార సంపన్నమైన ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది సువిశాలమైన వారి ఇల్లు మూడు తరాల ఆబాల వృద్ధులతో నిత్యం కళకళలాడుతూ ఉండేది ఆ కుటుంబం అతిథి అతిథిసేవకు పెట్టింది పేరు సుగభీర గాత్రంతో తాతగారు చేసే వేదపాఠంతో అందరూ మేల్కొనేవారు కాలకృత్యాలు స్నానాదులు తర్వాత పూజాగదిలో స్తోత్రపఠనం ప్రార్థన అనంతరం సూర్యభగవాను నమస్కరించి అందరూ వారి వారి పనులలోకి వెళ్లేవారు ఒకేసారి యాభై మంది కూర్చోగలిగేటంతటి పెద్దది వారి పూజా మందిరం అతిథి సేవలో కొంచెం త్రుటి కలిగిన తాతగారు మనస్తాపానికి అంతం ఉండేది కాదు ప్రతిరోజు సాయంత్రం మూడు గంటలకు అందరూ వసారలోకి చేరి అతిథి సేవకు ఉపయోగించే బియ్యాన్ని రామనామపూతం చేయటం నిత్యాచారం అంటే శ్రీ రామనామ తారక మంత్రాన్ని మనసులో జపిస్తూ ఒక్కొక్క బియ్యపు గింజను పక్కన పెట్టి యథాసాధ్యం బియ్యాన్ని రామనామపూతం చేసి వాటిని మాత్రమే అతిథి సేవలో ఉపయోగించేవారు అతిథులు వచ్చిన తర్వాత వారిని ఎలా స్వాగతించాలి వారికి భోజనం ఏ విధంగా వడ్డించాలి ఇలా అన్ని పనులలో అందరూ సుక్షితులే ఆ ఇంట్లో కొన్ని పెంపుడు పిల్లులుండేవి భోజనాలకు విస్తర్లు వేయగానే తాతగారి కంఠం కంగుమనేది పిల్లలు అతిథులు భోజనానికి కూర్చుంటున్నారు పిల్లుల్ని గంప క్రింద పెట్టండి పిల్లలు త్వర త్వరగా పిల్లుల్ని గంప క్రింద కూర్చేవారు అతిథులు తుష్టిగా భోజనం చేస్తూ ఉంటే గంప క్రింద ఉన్న పిల్లుల మ్యావ్ మ్యావ్ శబ్దం లయబద్ధంగా వినిపిస్తూ ఉండేది ఈ విధంగా దైవసేవ అతిథిసేవ నిరాటంకంగా సాగుతూ వచ్చాయి కాలక్రమంలో రెండో తరం గృహస్థులయ్యారు మొదటి తరం స్వర్గస్థులయ్యారు రెండో తరం వారు సాంప్రదాయాలను శ్రద్ధతో కొనసాగించారు మూడో తరం గృహస్థులయ్యాక ఉద్యోగరీత్యా పట్టణాలకు చేరారు కుటుంబ సభ్యుల సంఖ్య పూజాగది పరిమాణం తగ్గినవి పూజకు కేటాయించే సమయము తగ్గింది ఎందుకంటే ఉద్యోగాల హడావిడి అయినా కుటుంబ సాంప్రదాయాలపై గౌరవం మాత్రం సడలలేదు సూర్య నమస్కారం మాత్రం నియమంగా చేస్తున్నారు బియ్యం రామనామపూతం చేయటమూ మానలేదు అయితే ఒక రామనామానికి ఒక గింజకు బదులు ఒక గిద్ద బియ్యం తీసుకొని డబ్బాను నింపుతూ వచ్చారు అతిథి భోజనాన్ని కూర్చునే ముందు మ్యామ్యాం శబ్దం చేయడానికి ఒక పిలిని పెంచసాగారు ఈ విధంగా కుటుంబ సాంప్రదాయాలను పాటిస్తున్నామనే పరమతృప్తితో ఆ తరం వారు పరమపదించారు ఇక నాలుగో తరం గృహస్థులయ్యారు మహానగరాలకు వలస వెళ్లారు పూజా గదికి చోటెక్కడ దైవాన్ని వంటగదిలో ఒక గూటికి పరిమితం చేశారు అర్ధరాత్రి వరకు వ్యాపారం పనులు ఆరు గంటలకి లేవడం కూడా కష్టమే అయినా కుటుంబ సాంప్రదాయాలు వదులుకునేదెలా ఎప్పుడు లేస్తే అప్పుడు దీపారాధన చేసి అగరబతిని వెలిగించి హడావడిగా ఒక దండం పెట్టి పూజను పూర్తి చేశామనే తృప్తితో కార్యక్షేత్రానికి పరుగులు తీసేవారు సూర్య నమస్కారం చేయడానికి అపార్ట్మెంటు నుండి సూర్యోదయమే కనిపించదాయే మనసులోనే సూర్య నమస్కారం చేసేవారు వ్యాపార రీత్యా పరిచయాలు పెరిగాయి అతిథులు పెరిగారు ఇంట్లో ఉన్నది నలుగురు రోజుకు నాలుగు గిద్దలు రామనామ బియ్యం ఏమూలకి రోజుకు ఒక్కొక్కరు ఒక తవ్వ బియ్యం శ్రీరామ అంటూ డబ్బాలో పోయసాగారు మరి పిల్లి సంగతి మంచి ఉపాయం తట్టింది ఇంట్లో పని మనిషికి నెలకి ఐదు వందల రూపాయలు ఇచ్చి అతిథులు వచ్చినప్పుడు పిల్లిని తీసుకొని వచ్చి మ్యావ్ శబ్దం వినిపించేలా ఒప్పందం చేసుకున్నారు ముత్తాతగారు ఎంతో దూరపు ఆలోచన చేసి ప్రవేశపెట్టిన సాంప్రదాయాలు వాటిని మేము పాటించామనే తృప్తితో కన్ను మూశారు నాలుగవ తరం వారు కన్ను మూస్తూ మూస్తూ కుటుంబ సాంప్రదాయాలను పాటిస్తామని ఐదవ తరం దగ్గర ప్రమాణం చేయించుకున్నారు తాత ముత్తాతల చరిత్రల గురించి కుటుంబ ఆచారాల వంశపారంపర్యం గురించి కథలు కథలుగా వింటూ వచ్చారు ఎలక్ట్రానిక్ ఐదో తరం వారు తీవ్రంగా ఆలోచించారు సంప్రదాయాలను ఎలా కొనసాగించాలి ఎలా కొనసాగించాలి రాత్రంతా కంప్యూటర్లో దేశ విదేశాలతో వీడియో కాల్స్ అటెండ్ అవ్వాలి జీవనయాత్రలో రాత్రి పగలు మధ్య భేదం తగ్గిపోయింది ఉదయం ఎన్ని గంటలకు లేస్తామన్నది రాత్రి ఎన్ని గంటలు కాల్సులో ఉన్నామన్న దానిపైనే ఆధారపడుతుంది ఈ మాత్రం దానికి పూజకి గది గోడలో గూడు అవసరం ఏముంది అందుకే ఒక మూల ఒక పటం తగిలించి సమయం దొరికినప్పుడు ఒక అగరవత్తి వెలిగిస్తున్నారు స్మార్ట్ ఫోన్లో సూర్యోదయ దృశ్యాన్ని దర్శిస్తున్నారు అతిథి సేవకి బియ్యం కోసం డిజిటల్ బ్రెయిన్లో ఒక డిజిటల్ ఆలోచన మెరిసింది ఒక డబ్బాలో నిండుగా బియ్యం పోసి రామనామాన్ని అనవరతంగా వల్లెవేసే యంత్రాన్ని ఆ బియ్యం డబ్బాలో బిగించారు నిరంతర రామనామ శబ్దంతో బియ్యాన్ని స్నాతం చేయగలిగిన వారి ఉపాయానికి వారే మురిసిపోయారు ఇక మిగిలినవి పిల్లి కూతల ఏర్పాటు ఒక ఎలక్ట్రానిక్ పిల్లిని ఏర్పాటు చేశారు ఆన్ చేయగానే మ్యామ్ మ్యాం అంటూ సహజ మధురంగా ఆలపిస్తూ ఉంటుంది ఇంకేం సాంప్రదాయానికి కావలసినవి అన్నీ సమకూరాయి తండ్రి గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లే మనసులోని అలదడి తగ్గింది ఇక అతిథులు రానే వచ్చారు భోజనం వడ్డించగానే మార్జాల యంత్రాన్ని ఆన్ చేశారు ఆహారపు రుచులను ఆస్వాదిస్తూ ఆరగిస్తున్న అతిథులు రామ్ మ్యామ్ శబ్దాల మిశ్రమధ్వని విని అయోమయంగా ప్రశ్నించారు సంగతి ఏమిటని మన ఐదో తరం ఆసామిలో కించిత్ గర్వం మా తాత ముత్తాతల నుండి వస్తున్న సాంప్రదాయం అన్నాడు ఏం సాంప్రదాయం అడిగారు అతిథులు కుతూహలంతో అతిథులకు వండే బియ్యానికి రామనామాన్ని అతిథులు తింటున్నప్పుడు మార్జల మ్యావ్ శబ్దాన్ని వినిపించటం ఎందుకు అని అడిగారు అతిథులు కుతూహలం వేడని కంఠంతో పెద్దలు ప్రవేశపెట్టిన సాంప్రదాయాలను ప్రశ్నించే స్వభావం మా వంశంలో లేదండి అన్నాడు మన ఐదవ తరం ఆసామి సగర్వ మందహాసంతో ఇదండి ఐదు తరాల వారి ఆచారాల చరిత్ర సాంప్రదాయాల కథాకమీషు ఇక ఆరో తరం వారి సాంప్రదాయ పరిరక్షణ పద్ధతులు ఎలా ఉంటాయో ఊహించుకుంటూ ఈ కథ ఇక్కడితో ముగించి కథ నుండి ఏమి నేర్చుకోవాలో ఆలోచిద్దాం శారీరక క్రమశిక్షణకు మానసిక పరివర్తనకు హృదయ వికాసానికి దోహదపడే మన సంస్కృతిని నెమ్మదిగా చేజార్చుకుంటున్నాం తాతగారు ప్రవేశపెట్టిన సాంప్రదాయాల వెనుక ఎన్ని వ్యక్తిగత కుటుంబ ఆరోగ్య సూత్రాలు దాగి ఉన్నాయో బద్ధకం వీడి ఉదయమే లేచి స్నానాదులు ముగించడం వల్ల శారీరక క్రమశిక్షణ సామూహిక ప్రార్థన వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఆంతరికత అవగాహన సూర్య నమస్కారం వల్ల ప్రకృతితో తాదాత్మ్యత అతిథి సేవకు బియ్యం లెక్కిస్తూ రామనామం చెప్పడం వల్ల ఆధ్యాత్మికత సేవ ఈ విధంగా మనిషిని సంస్కరించే ఎన్నో పద్ధతులు ఇమిడి ఉన్నాయి ఇటువంటి వాటిని నానా కారణాలతో వదిలివేస్తున్నాం లేదా సంక్షిప్తం చేస్తున్నాం పిల్లులను గంప క్రింద పెట్టడం వంటి పర్థం లేని ఆచారాలను ప్రశ్నించకుండా మూఢంగా అనుసరిస్తున్నాం ఇకనైనా తరతరాలుగా మనకు అందించబడిన సత్ సాంప్రదాయాలను పరిరక్షించుకొని సమాజాన్ని పట్టిపీడుస్తున్న మూఢనమ్మకాలను సమూలంగా పెరికించి మన పురాతన సంస్కృతి శిథిలాలపై నవభారతాన్ని నిర్మించుకుందాం